मंत्री बालनेनी श्रीनिवास रेड्डी सहाय पी को मंद पार्टी मारी बालनेनी विमर्शन अर्धरहित सिंगराज वेंकटराव कार्यक्रम में राष्ट्र आर्य वैस कॉर्पोरेशन चेयरमैन कुप्पम प्रसाद वैएसआर पार्टी बीसीसीएल अध्यक्ष शंकर गंगाट सुजात बैरेड्डी रवणम्म तत्तरुलु पाल्गोन्नारु ముందుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు నమస్కారం ఈరోజు చాలా చింతిస్తున్నాను ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూసి నాయకులు లేక బంగారు వ్యాపారం చేస్తున్నారు ప్రస్తుతం లాక్ డౌన్ సడలించిన తమిళనాడు సడలించినట్టుంటే ఈరోజు 14 నెలల నుంచి నియోజకవర్గంలో లేకుండా ఇది అవాలా సొమ్ము స్మగ్లర్ రెడ్ శాండిల్ స్మగ్లర్ చంద దగ్గర నుంచి డబ్బులు తీసుకొస్తూ ముందు బండి పట్టుబడింది ఎనక బండిలో బాలనే ప్రణీత్ రెడ్డి గారు వెళ్ళిపోయారని చెప్పి మాట్లాడడం జరిగింది దశాబ్ద కాలం నాటి పోతురాజు కాలవ పనుల్లో 20% లెస్గా వేసేసి 89.75 కోట్లది 20 కోట్లు లెస్గా ఇచ్చి ఈరోజు పనులు అప్పగించిన ఘనత బాలనే శ్రీనివాస రెడ్డి గారిది మీ ఆయామంలో దామచల జనార్దన్ గారు ఆ రోజు తెలుగుదేశం నాయకులు చెప్పారు అమృత పథకం కింద పైపులైన్ 124 కోట్ల రూపాయల పైపులైన్ కోట్లలో సుజాత నగర్లో స్థలం కొనిచ్చారని చెప్పి ఆ రోజు తెలుగుదేశం నాయకులే ఆ ఒంగోలు నగరంలో మాట్లాడుకోవడంతో మీకు తెలియదా వ్యాపారం మా పార్టీలో ఉన్నాడని చెప్పి మేము బంగారు వ్యాపారం చేయొద్దని చెప్తామా చెప్పమంటారా ఇప్పుడు అన్యాక్రాంతంగా ఈ రోజు ఏదైతే ఉన్నాడో బాలు ఉన్నాడో ఈ 5.27 కోట్లు నాది ప్రతి విషయంలో కూడా కమిషన్లు తీసుకుంటే నువ్వు చిన్న ఉద్యోగం మార్చాలన్న లేదా మున్సిపాలిటీలో లక్ష రూపాయలు పని జరగాలన్న నీకు కమిషన్ లేనిది నువ్వు చేసిన 5 ఏళ్ల కాలంలో ఒక కార్యక్రమం చేసావా నిరూపించు నువ్వు కమిషన్ తీసుకొని నువ్వు చేయలేదని నీ పార్టీ నాయకులు కార్యకర్తలే గుసగుసలాడుకోవడం మాకందరికి తెలుసు అవినీతి రహితుడనే పేరు 30 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో అందరూ కూడా ప్రకాశం జిల్లాను ముఖ్యంగా అన్న అని పిలిచే ఏకైక నాయకుడు శ్రీ బాలనేని శ్రీనివాసరెడ్డి గారు అలాంటి మంచి వ్యక్తిత్వం ఉండే వ్యక్తిని ఈ రోజున ఏదో జగన్మోహన్ రెడ్డి గారు బంధువైనంత మాత్రాన ఎలాగైనా సరే అవినీతి జరుగుతుందని బురద జల్లినంత మాత్రాన అది బురద ఎవరికైనా సహాయం చేసే పరిస్థితి ఉన్నదా కనీసం వాళ్ళ ఒక కష్టసుఖాలు చూసే పరిస్థితి ఉన్నదా అదంతా మానేసి అవినీతి లేని అవినీతి రహిత పరిపాలన చేసిన మా పరిపాలన గురించి కానీ మా నాయకుల మీద కానీ బురజల్ల కార్యక్రమాలు మానుకొని దీర్ఘ రాజకీయ చరిత్ర ఎక్కడ మచ్చలేని నాయకుల గురించి మాట్లాడటం వీళ్ళు ఏదంటే ప్రజలు నమ్ముతారనుకున్నారు వీళ్ళకి కనీసం 2000 లోపు ఓట్లు కూడా వేయాలి ఎమ్మెల్యేగా పోటీ చేసి అటువంటి వాళ్ళు కూడా ఈరోజు వచ్చి మైకులు ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ నిరాధారణమైన అసలు